అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి బి జగన్నాథరావు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన ప్రసవాల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు సర్కార్ 11,000 రూపాయలు అందిస్తుందని జగన్నాథరావు వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం వర్షాకాల సమయంలో జ్వరాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డిఎంహెచ్ఓ సూచించారు. ఈ రెండు కూడా మనం చేయగలిగితే దోమల వల్ల వచ్చినటువంటి వ్యాధులు అయినటువంటి మలేరియా, డెంగ్యూ, చికెన్గునియా ఈ వ్యాధులు రాకుండా ఉంటాయి. మరి పుట్టకుండా ఉండాలంటే నీరు నిల్వ ఉండకుండా ఉండాలి. ఇది 7 రోజులకైనా ఎక్కువ రోజులకైనా నీరు నిల్వ ఉండాలంటే దోమ గుడ్లు పెట్టి పెద్ద దోమ అవడానికి 7 రోజులు పడుతుంది. కాబట్టి దానికి మనం ప్రైవేట్ అనేది కాన్సెప్ట్తో చేస్తున్నాం. అలాగే దోమ పుట్టకుండా చూడడానికి దోమకర్లు కానీ మీకు సప్లై చేశారు ప్రభుత్వం, దోమకర్లు కూడా వాడండి. ముఖ్యంగా మేము స్ప్రేయింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాం. స్ప్రేయింగ్ మీ గ్రామాలకు వచ్చినప్పుడు స్ప్రేయింగ్ చేసేటప్పుడు మాకు సహకరించి మేము స్ప్రేయింగ్